హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హాప్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా టీఎస్ ఎస్బిడిసిఎల్ నోటిఫికేషన్లో ఏదైతే జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్ట్కి బీటెక్ విద్యార్థులు ఎలిజిబుల్ అనే టాపిక్ మీద మనం ఈరోజు ఈ వీడియో ద్వారా మాట్లాడుకోబోతున్నాం. సో మీ అందరికీ తెలిసిన విషయమే, టీఎస్ ఎస్బిడిసిఎల్ నోటిఫికేషన్ అనేది 10/10/2019 రాబోతుంది. జూనియర్ లైన్మెన్ వచ్చేసరికి 2438 పోస్టులు, అలాగే జూనియర్ పర్సనల్ ఆఫీసర్ వచ్చేసరికి 24 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసరికి 477 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అనేది రాబోతుందని చెప్పేసి మనం అప్డేట్ కూడా ఇవ్వటం జరిగింది. సో మనము వీడియో టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో jobalerts247.in మన ఛానల్ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్, అనగా కరెంట్ అఫైర్స్, జీకే అనేది క్విజ్ రూపంలో ప్రతిరోజు కూడా అందిస్తూ ఉన్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు కింద డిస్క్రిప్షన్స్లో లింక్ ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్ లింక్, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్, అక్కడ జాయిన్ అవడం ద్వారా కూడా మీరు పూర్తి అప్డేట్స్ అన్నీ పూర్తి ఉచితంగా పొందొచ్చు. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ని ఈమెయిల్తో కూడా సబ్స్క్రిప్షన్ అవడం ద్వారా కూడా ఈ పూర్తి అప్డేట్స్ అనేది పూర్తి ఉచితంగా పొందొచ్చు. అలాగే ఎవరైతే హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి క్విజ్ అనేది కూడా ప్రతిరోజు కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు కింద ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా కూడా పొందేటువంటి అవకాశం ఉంది. సో మనం వీడియో టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, 2018 జూనియర్ పర్సనల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది నార్థరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి కూడా ఇవ్వటం జరిగింది. దాంట్లో దగ్గరగా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పోస్ట్ అనేది కూడా ఇవ్వటం జరిగింది. సో దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసరికి మస్ట్ హోల్డ్ ఫస్ట్ క్లాస్ బిఏ బీకామ్ బీఎస్సీ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఆర్ ఈక్వలెంట్ అనేది అడగడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్తో కొంతమంది బీటెక్ అభ్యర్థులు మేము కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి వాటికి అప్లై చేయడం జరిగింది. సో వాళ్ళ క్యాండిడేచర్ ఏదైతే కన్సిడర్ చేయలేదో వాళ్ళు వెంటనే కూడా హైకోర్టు అనేది అప్రోచ్ అవడం జరిగింది. అప్పుడు హైకోర్టు అనేది ఒక ఆర్డర్ అనేది పాస్ చేయడం జరిగింది. సో ఆ ఆర్డర్ ఏంటనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అట్ హైదరాబాద్ రిట్ పిటిషన్ నెంబర్ 1602/2019 ఏదైతే మనం ఇందా వరకు చెప్పుకున్నామో ఆ బీటెక్ క్వాలిఫికేషన్ సంబంధించి మేము కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు అనేది హైకోర్టుని అప్రోచ్ అవడం జరిగింది. సో హైకోర్టు ఇప్పుడు మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఈ ఆర్డర్ అనేది పాస్ చేయడం జరిగింది. చూడండి, ప్రైమా ఫేసీ ది ఎలిజిబిలిటీ క్రైటేరియా యాజ్ నోటెడ్ డజంట్ బార్ ది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ అపీరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఇంజనీరింగ్ అభ్యర్థులు దీంట్లో పార్టిసిపేట్ చేయకూడదని చెప్పేసి ఏం బార్ అనేది లేదు. అందుకని ఇన్ దోస్ సర్కమ్స్టాన్సెస్ పెండింగ్ డిస్పోజల్ ఆఫ్ ది రిట్ పిటిషన్, ఈ రిట్ పిటిషన్ అనేది పెండింగ్ పూర్తయ్యే లోపల కూడా వీళ్ళకి డైరెక్షన్ అనేది గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఏమనంటే, టు అలౌ ది పిటిషనర్స్ ఫర్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ టు బి కండక్టెడ్ ఆన్ 10/2/2019 ఓన్లీ బై ఇష్యూయింగ్ ది హాల్ టికెట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పర్సూయింట్ టు ది నోటిఫికేషన్ డేటెడ్ 18/12/2018. ఎవరైతే హైకోర్టుని అప్రోచ్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఆర్డర్ అనేది పాస్ చేయడం జరిగింది. వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్కి అనేది అలౌ చేయమని చెప్పారు. ఇది 10/2/2019 జరిగేటువంటి ఎగ్జామ్కి మాత్రమే అలౌ చేయమన్నారు హాల్ టికెట్ ఇష్యూ చేస్తూ. సో దాని తర్వాత కూడా ఈ అభ్యర్థులు అనేది ఈ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో చివరికి ఈ రిట్ పిటిషన్ అనేది డిస్పోజల్ చేసే సమయంలో ఒక ఆర్డర్ అనేది పాస్ చేయడం జరిగింది. సో ఆ ఆర్డర్ ఏందనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ది ఆనరబుల్ శ్రీ జస్టిస్ అభినంద్ కుమార్ షావల్ గారు రిట్ పిటిషన్ 1602/2019. చూడండి, దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ పోర్షన్ అనేది నేను చూపిస్తున్నాను. సో నేను ఇందాక చూపించినటువంటి కాపీ, ఈ కాపీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ అనేది దాంట్లో మెన్షన్ అనేది చేస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు ఈ రెండు ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. సో చూడండి, ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్ సెట్ సబ్మిషన్ దిస్ కోర్ట్ ఈజ్ ఆఫ్ ది consider view that after selection process, since the petitioners do not come within the zone of consideration, there are no merits in the writ petition and writ petition is accordingly dismissed. ఎవరైతే అభ్యర్థుల్ని రిటర్న్ ఎగ్జామ్కి అలౌ చేయబడ్డారో వాళ్ళు దాంట్లో సెలెక్ట్ కాలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అందువల్ల హైకోర్టు ఏం చేసిందంటే,
the issue whether BTech degree is equivalent to the qualifications prescribed in the notification is left open. అంటే వీళ్ళు ఏదైతే డిస్ప్యూట్ అనేది చేయడం జరిగిందో బీటెక్ అభ్యర్థులు కూడా ఈ క్వాలిఫికేషన్ ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అని చెప్పేసి దాన్ని అలాగే ఓపెన్ చేసి పెట్టింది. సో ఇప్పుడు బీటెక్ అభ్యర్థులు ఎలిజిబులా కాదా అనేది మరలా కూడా ఇది ఒక డిస్ప్యూటెడ్ క్వశ్చన్ లాగా తయారైపోయింది. సో ఈ రకమైనటువంటి ఆర్డర్ అనేది పాస్ చేయడం జరిగింది. ఎవరైతే హైకోర్టును అప్రోచ్ అయ్యారో ఆ అప్రోచ్ అయినటువంటి అభ్యర్థులు ఆ నోటిఫికేషన్లో ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత క్వాలిఫై కాలేకపోయారు. సో ఈ రిట్ పిటిషన్ అనేది ఆ కాజ్ మూలంగా కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా బీటెక్ అభ్యర్థులు ఎలిజిబులా కాదా అనేది మరలా కూడా తెలుసుకున్నటువంటి అంశంగా మిగిలిపోవడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా 10/10/2019 మనం ఇందాక చెప్పుకున్నట్టు కూడా జూనియర్ లైన్మెన్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 10/10/2019 రాబోతుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో కండి. అలాగే కింద మన ఛానల్ని సంబంధించినటువంటి లింక్స్ టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. పూర్తి అప్డేట్స్ అన్ని కూడా పూర్తి ఉచితంగా పొందండి. అలాగే తెలంగాణ హైకోర్టు ఎగ్జామినేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి క్విజ్ అనేది అందిస్తున్నాము. కింద పూర్తి లింక్స్ అన్ని కూడా ఇవ్వబడతాయి. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అయ్యి పూర్తి అప్డేట్స్ పూర్తి ఉచితంగా పొందండి. సో ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంకా ఏదైనా కనుక మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.